సరే మనం ఇప్పుడు సైరా నరసింహారెడ్డి గురి టీజర్ ఇప్పుడే రిలీజ్ అయింది, సో దాని గురించి ఒకసారి మాట్లాడుకుందాం. హౌ ఇస్ యాలో ఆన్ మీ ఫీలింగ్? చిరంజీవి అంటే ఐఎమ్ ద బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆఫ్ మెగాస్టార్ ఫ్యామిలీ. సూపర్ గా ఉంది, బట్ అందులో నాకు ఇంకా అనుష్క రోల్ ఉందంట. ఆ రోల్ కోసం ఆ రోల్ ఎందుకు రిలీజ్ చేయాలని చిన్న వెయిటింగ్ లో ఉన్నాను. ఇంకా తమన్నా ఇంకా నైనా దాని గురించి అసలు చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అంటే సురేందర్ రెడ్డి ఎంతవరకు ఇంత హెవీ బడ్జెట్ ఉన్న ప్రాజెక్ట్ ని ఎంతవరకు సక్సెస్ఫుల్ గా డీల్ చేయగలిగారు? సురేందర్ రెడ్డి అసలు చాలా ఆల్రెడీ మన ఎక్స్పీరియన్స్డ్, అంటే ఎక్స్పీరియన్స్ వైజ్ కాకుండా ఇప్పటి వరకు డీల్ చేసిన ప్రతి ప్రాజెక్ట్ కూడా మొన్న వచ్చిన రోజు వరకు కూడా చాలా, అంటే నాట్ అండ్ హీరోలు అయితే డీల్ చేశాడు కానీ ఒక ఇంత పెద్ద ప్రాజెక్ట్ డీల్ చేయలేదు. పైకి ఇది ప్రాజెక్ట్ వైజ్ అండ్ అమౌంట్ వైజ్ చూసుకున్న పెద్ద ప్రాజెక్ట్ అండ్ తర్వాత కంపేర్ టు ఇండియన్ హిస్టరీ కాబట్టి ఎంతవరకు కరెక్ట్గా డీల్ చేయగలిగాడు? అలానే మనం ఎవరిని తక్కువ అంచనా చేయకూడదు. అలాంటి ఇప్పుడు సాహు ఫిల్మ్లో కూడా అంతకుముందు రందాజన్ అని ఫిల్మ్ చేస్తారు, చిన్న ఫిల్మ్ బట్ హైలీ బడ్జెట్తో నాకు ఎంత అందరికీ చాలా పెద్ద ఓప్స్ ఉన్నాయి సాహు ఫిల్మ్తో. అలానే ఇతను కూడా మనం తక్కువ చేయొద్దు కదా, ఏ టైంలో ఎవరెలా చేస్తే వర్క్ ఎలా చేస్తారు చెప్పలేము. మీరు సాహు టాపిక్ తీసుకొచ్చారు కాబట్టి తీసుకొచ్చి చెప్తున్నాను. ఇప్పుడు యాజ్ అన్ కంపారిజన్ రీసెంట్గా ట్రైలర్ కూడా రిలీజ్ అయింది, సో ఎలా ఉంది అంటే సాహు మంచి మోస్ట్ ఎఫెక్టివ్గా అంటే మీకు ఎక్కువ ఇంట్రెస్టింగ్ కలిగించిందా అంటే సైరా ఎక్కువ ఇంట్రెస్టింగ్ కలిగించిందా? అది రెండు డిఫరెంట్, అంత కంపేర్ చేయొద్దు మీరు. సో మైథాలజీస్ యాక్షన్ డిఫరెంట్ అంటారు, సో మీరు మీరు ఎక్కువగా ఏ జానర్ చూడడానికి ఇష్టపడతారు? మైథాలజీ యాక్షన్ యాక్షన్ ఎక్కువ ఉంటారు, యాక్షన్ జానర్ లో ఎక్కువ ఇన్వాల్వ్ అవుతారా? ఇన్వాల్వ్ అవుతాను నేను. సో మీ ఒపీనియన్ అంటే సాహో సాహో 13 వస్తుంది అవును, సో ఎట్లా రెడీ ఉన్నారా సాహోకి? ఆబ్వియస్లీ పక్కా. సో ఇంత ఇప్పుడు చిరంజీవి గారు నెక్స్ట్ బర్త్డేకి రెడీ ఉన్నారు, 22nd ఆయన బర్త్డే, సో ఈ ఏజ్ లో ఆయన అంత ఎఫర్ట్స్ పెట్టి ఆ ఒపీనియన్ మీ ఒపీనియన్? అలాంటి అదృష్టం ఆ దేవుడు మాకు కూడా ఇవ్వాలని కోరుకుంటాను నేను. ఆబ్వియస్లీ నేను ఒక యాక్టర్ని, సో అలా అవ్వాలి అలా ఇవ్వాలని మాకు అంత ఈ ఏజ్ లో కూడా అంత ఏమన్నా డేర్ చేయడం ఇట్స్ రియలీ గ్రేట్. అతని వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫిలిం అని అనుకుంటున్నాను నేను. నరసింహారెడ్డి టీజర్ చూసారా? చూసాం. ఎలా అనిపించింది మీకు? అమ్మా నేను ఫుల్ చేసిపోయింది. చిరంజీవి అంటే ఈ ఏజ్ లో కూడా ఆయన అంత హుషారుగా అంత స్టైల్ చేసి ఎట్లా అనిపించింది? అది ఆయన స్టైల్, అది ఆయన మొన్న 150 సినిమా తీసినప్పుడు కూడా డాన్స్ దుమ్ము లేచిపోయింది అది. ఆయన రేంజ్ అది, ఆయన స్టామినా. సాహో కన్నా అంత లేదు కానీ నాకు సైరా నరసింహారెడ్డి ట్రైలర్ చూడగానే ఒకసారి మైండ్ ఎక్కింది అది. ఆయన అంత వయసు ప్రభాస్ అంటే ఇంకా ఎట్లా బానే కొంచెం ఇంకా పెద్దోడండి మన ప్రభాస్ వచ్చి మన చిరంజీవి అన్ననే. చిరంజీవి అన్న అంత ఏజ్ లో కూడా ఇప్పుడు ఇక్కడ దుమ్ము లేపేసిన అంటే మన షార్ట్లు ఇవి ట్రైలర్లో షార్ట్లు చూసిరా, అది వేరే రేంజ్ ఉంది అది. అసలు ఇంకా అందులో ఉండాలి ఇంకా విజయ మాస్టర్ రామలక్ష్మి మాస్టర్ అంటే ఇంకా అది వేరే రేంజ్ ఉంటుంది అది. అది ఫైట్స్ ఇంకా దుమ్ము లేపేసి అంటే విజయ మాస్టర్ రామలక్ష్మి మాస్టర్ నుంచి ఇండస్ట్రీ ఇలా అంత ఏం లేదు. బ్లాస్ట్లు ఎక్కువ ఉన్నాయి కదా, ఇప్పుడు మన నైట్ సీన్ ఉంటుంది కదా నైట్ ఫైట్, అది ట్రైలర్లో దుమ్ము లేచిపోయింది మన చిరంజీవి ఆ కోట పైన ఉంటుంది, అది వేరే రేంజ్ ఉంది అది. అది మామూలుగా లేదు, అది అసలు సూపర్ విజయ మాస్టర్ చేస్తుంది. సాహో కన్నా నాకు సైరా బాగా నచ్చింది. సైరా ఇంకా ఎందుకంటే హిస్టరీ, అది హిస్టరీ కాబట్టి పవన్ కళ్యాణ్ అంటే ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు. ఏపీ ఆంధ్ర తెలంగాణ మొత్తం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తప్ప ఇంకెవరు లేరు ఇక్కడ. పవన్ కళ్యాణ్ మించి ఇంకా రారు కూడా అప్పటిదాకా. సాహో కన్నా సైరానే వేరే రేంజ్ ఉండదు, ఎందుకంటే సైరా హిస్టరీ కాబట్టి, అది ఓల్డ్ హిస్టరీ అది. సాహో అంటే కొత్త తీసిండు మన ఆల్రెడీ రంగాచరణ డైరెక్టర్ తీసినా కూడా ఇప్పుడు కొత్తగా తీసిండు, మరి ఏమో దాని గురించి అంత ఎక్స్పెక్టేషన్స్ లేవు కానీ సైరా అయితే పక్క ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, ఎందుకంటే అది హిస్టరీ. సైరా నరసింహారెడ్డి అంటే ఇంకా చేంజింగ్ సూట్ అయిందంటే అది వేరే రేంజింగ్, ఆయన ఏ క్యారెక్టర్ అయినా ఇన్వాల్వ్ అయిపోతాడు ఆయన, ఎంత పెద్ద ఎక్కడి నుంచో వచ్చినాడు ఆయన. ఇప్పుడు ఏ రేంజ్కి వెళ్ళిపోయినా కూడా ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇస్తాడు, అందరికి రెస్పెక్ట్ ఇచ్చి అందరితో కొంచెం మంచిగా మాట్లాడతాడు, అండ్ కొంచెం క్లాస్గా నడుస్తున్నా కూడా వెల్ సెటిల్డ్ అయినా కూడా అంత డబ్బులు ఉన్నా కూడా ఇంకా వేరే పలానా విత్త అంటే దగ్గర చూసి కూడా రేంజ్ అయినది. పవన్ కళ్యాణ్ అన్నయన కానీ చిరంజీవి అన్నయన రామ్ చరణ్ పవర్ స్టార్, ఇంకా రెండు మెగా పవర్ స్టార్ అంటే రామ్ చరణ్ రెండిట్లా మంచితనంలా
ఎక్కడ ఆయన ఏం చెప్పాలని చెప్పి సార్ మంచితనంలో మేము చాలా మంచి రామ్ చరణ్ చూసిన వ్యక్తి కానీ సూపర్ అన్న కెమెరా టేకింగ్ మొత్తం హైలైట్ అన్న కెమెరా రోప్ షాట్లు అన్ని సూపర్ ఉన్నాయి. ఆయన చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి వచ్చారు కదన్న ఆ పట్టుదల మాత్రం సూపర్ అన్న ఇప్పటికీ అంత ఎనర్జీగా ఉండడం అంటే చాలా గ్రేట్ అన్న. సో ఇప్పుడు సైరా టీజర్ కి బ్యాక్గ్రౌండ్ లో పవన్ కళ్యాణ్ గారి వాయిస్ మీ దాన్ని చూసినామని అది ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదన్న సూపర్ అన్న పక్క. ఆ టీజర్ చూసిన కన్నా పవన్ కళ్యాణ్ వాయిస్ కి ఎక్కువ ఫ్యాన్స్ ఎక్కువ అవుతారన్న. టూ డేస్ లోనే 2.1 మిలియన్ చదవండి బాగా డబ్బులు చేశారు. సో ఇంకా ఇంకా పెరుగుతాయి అనుకున్నారా బాగా సూపర్ అన్న ఇంకా చాలా చాలా ఎక్కువ అవుతాయి అన్న ఎందుకంటే టైలర్ ఇంకా మేకింగ్ లో కూడా చాలా మంది ఫ్యాన్స్ అయ్యారు ఇంకా ఎక్కువ వ్యూస్ వస్తాయి. ఇప్పుడు సాహో కన్నా సరే సైరా బాగా మోస్ట్ ఎక్కువ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నారా? సూపర్ అన్న సాహో కన్నా ప్రభాస్ కూడా సూపర్ అన్న మూవీ ఆ కెమెరా టేకింగ్ గన్స్ సీజీ వర్క్ చాలా హైలైట్స్ మొత్తానికి హిస్టరీగా చిరంజీవి మరో సెన్సేషన్ క్రియేట్ చేస్తారు. సో బాహుబలి రికార్డు ఎంతవరకు క్రాక్ చేస్తారు? బాహుబలి రికార్డులు అంటే సూపర్ అన్న చాలా బాగా రే చెప్పరా చెప్పు ఎప్పుడు ఎప్పుడైనా ఎక్కువ ఇష్టంతో చూస్తాను చిరంజీవి. చిరంజీవి ఇష్టంతో చూస్తాను బాగా ఆడుతుంది బాగా ఆడుతుంది. ఇప్పుడు కొత్తగా చూస్తాం అంటుంది ఇప్పుడు వార్తల్లో ఉన్నా అది కానీ మంచిగానే ఆడతారు. దానికి వెనకాల ఇప్పుడు చిరంజీవి గారు వచ్చిన టీజర్ కి వెనకాల పవన్ కళ్యాణ్ గారు ఎవరు వయసు వచ్చారు. సో దానికి ఏం లేదు మంచిగా ఆడతారు ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారు మంచిగా ఆడతారు. నరసింహారెడ్డి టీజర్ రిలీజ్ అయింది స్పందన సైరా నరసింహారెడ్డి సినిమా టీజర్ వచ్చేసి ఈరోజు 2:40 రిలీజ్ అయింది. టీజర్ వచ్చేసి చాలా బాగుంది చూడ్డానికి బాహుబలి రేంజ్ కి సరితూగలదు అనే నమ్మకం అయితే ఉంది. యాక్షన్ సిరీస్ కానీ చిరంజీవి గారు మళ్ళీ రీబోర్న్ అయినారనే ఒక ఫీలింగ్ కలిగింది. ఇంకా మిగతా యాక్టర్లందరూ కూడా చాలామంది వాళ్ళనైతే పూర్తి హైలైట్గా చూపించలేదు కానీ వెయిటింగ్ ఫర్ ది మూవీ. సైరాలో చాలా ఎక్కువ మంది క్రూ ఉంది కదా ఇప్పుడు యాక్చువల్ చేసేది కదా తమిళ నుంచి మలయాళం నుంచి అందరూ చాలా ఎక్కువ మంది ఉన్నారు కదా. సో వీళ్ళందరినీ మీ స్పందన వాళ్ళందరినీ చూసారు మీరు అదే మిగతా హైలైట్ గా చూపించలేదు జస్ట్ ఊరికే పచ్చే ఇచ్చి వదిలేసినారు కానీ చిరంజీవి గారిని హైలైట్ గా చూపించారు. అంటే స్టంట్స్ అంటే ఇంకా పూర్తి ఏం చూపించలేదు కదా మాక్సిమం అంటే ఒక రెండు కనిపించాయి అంత స్టంట్స్. మూవీ ఓపెన్ అయితే మూవీ వస్తే అప్పుడు చూడాలని ఉన్నాం. బాగా నచ్చిన సీన్ హార్స్ సీన్ చెట్లలో నుంచి హార్స్ వస్తాయి చిరంజీవి దాన్ని వస్తారు కదా ఆ సీన్ బాగా నచ్చింది. ఓకే ఫస్ట్ టీజర్ లో చిరంజీవి గారు కోట మీద నించి సైరా నరసింహారెడ్డి అని జెండా పట్టుకొని అరుస్తారు. సో అది టీజర్ చూసారు. సో అది ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు ఆ టీజర్ ఇంకా ఎఫెక్టివ్ ఇప్పుడు వచ్చిన టీజర్ లేటెస్ట్ ఇదే ఎఫెక్టివ్ ఉంది. దీంట్లో మెయిన్ క్యారెక్టర్స్ కూడా ఎవరెవరు ఉన్నారు అనేది చూపించారు కదా బ్యాక్గ్రౌండ్ వైజ్ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు దాని మీద మీ ఒపీనియన్ ఎలా ఉంది ఎలా మీరు ఎట్లా ఫీల్ అవుతారు? ఫస్ట్లో అంటే పవన్ కళ్యాణ్ గారు వాయిస్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చారనే విషయము ఆయన చెప్పడం వల్ల తెలిసింది కానీ ఫస్ట్లో వాయిస్ ఇంకా అంత అనిపించలేదు. ఎందుకంటే మీరు సైరాకి సినిమాకి పవన్ కళ్యాణ్ గారు వాయిస్ ఇంకా ప్లస్ అంటారా అంటే బూస్టింగ్ ఇచ్చిందని? అది ఓకే ఆయన ఫోటో పెట్టుకుని చాలా మంది సినిమాలు ఎత్తి పెడతాను వాళ్ళన్న సినిమాకి ఆయన వాయిస్ పనికిరాదని అట్లా చెప్తాను. ఇప్పుడు రామ్ చరణ్ గారు దాన్ని ప్రొడ్యూసర్ సురేందర్ రెడ్డి డైరెక్షన్. సో వీళ్ళు మీకు ఒపీనియన్ సురేందర్ రెడ్డి డైరెక్షన్ అంటే మన కిక్కు అతను ఒక్కడు ఇలాంటి సినిమాలు చాలా ఉన్నాయి వేసుకుంటాము అంటే స్టోరీ మటుకు బాగా డెప్త్ ఉంటుంది అందులో ఇది రియల్ స్టోరీ అంటాను కాబట్టి చాలా హోప్ ఉంది. సో ఈ వయసులో చిరంజీవి గారి స్టంట్స్ అంత పెద్ద పెద్ద స్టంట్లు అవి ఆయన వయసు అయిపోయింది నేను చెప్పకూడదు అది మరి వాళ్ళు చేసే జిమ్ ఫిట్నెస్ ఏమో తెలియదు కానీ ఇంకా రామ్ చరణే వయసు అయిపోయింది అని చెప్పుకోవచ్చు ఒక రెండు మూడు చోట్ల చిరంజీవి ఇంకా వయసు. సో ఇప్పుడు సాంగ్ ఎవరు రిలీజ్ అయింది కదా సో ఏది కంపారిజన్ అంటే సాహో వచ్చేసి ఇంటర్నేషనల్ లెవెల్లో ఉందని చెప్పుకోవచ్చు అంటే ఆ కెమెరా వర్క్ కానీ ఆ స్టంట్స్ కానీ యాక్షన్ సిరీస్ కానీ ఇది వచ్చేసి మన ఇండియన్ లెవెల్ అంటే మండియన్ హిస్టరీ దీన్ని ఇంటర్నేషనల్ లెవెల్ కంటే అక్కడ పక్కన ఉన్న మన వాళ్ళు మ్యాక్సిమం చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు కానీ
అవుట్ ఆఫ్ కంట్రీ వాళ్ళు చూడడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూడరు. ఏమంటే కెమెరా వర్క్ ఎట్లుంది, వీళ్ళ వే ఆఫ్ డిజైనింగ్, దీంట్లో కోసం చూస్తారు. కానీ మన ఇండియన్ విషయం చాలా మంది చూడడానికి ఇంట్రెస్ట్ చూపించారు, కాబట్టి సాహోకి ఎక్కువ ప్లస్ పాయింట్స్ ఉన్నాయని చెప్పొచ్చు. సో అంటే కంపేర్ టు సైరా కన్నా సాహో కొంచెం అడ్వాన్స్డ్ గా ఉందంటారు. అంటే టెక్నాలజీ అనంతా అది వేరు, ఇదంతా మామూలు మన పాత చరిత్ర, దాంట్లో టెక్నాలజీ లేదని చెప్పాలి. సో మన ఎమోషన్స్ కోసం క్యారీ చేసుకోవడం ఎఫెక్టివ్ ఏం కాదు కావని, కానీ ఇది ఇండియన్ హిస్టరీ కాబట్టి ఖచ్చితంగా దీనికి ఆంధ్ర పరంగా ఇండియా పరంగా ఎక్కువ వాల్యూ ఉంటుందని నా నమ్మకం. సాహోకు ఇంటర్నేషనల్ లెవెల్లో ఎక్కువ వాల్యూ ఉంటుందని అనుకుంటున్నా. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.